తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మాటలు తప్ప ఎక్కడా ముందుకు కదలడం లేదు ఇందుకు కారణం ఏఐసిసి సమయం తీసుకోవడమే అని తెలుస్తోంది అంతేకాదు మంత్రివర్గ విస్తరణపై ఒత్తిడి చేయొద్దని రాష్ట్ర నేతలకు ఏఐసిసి సూచించినట్లు సమాచారం అయినప్పటికీ ఎవరికి వారు తమదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తూనే ఉన్నారు వాస్తవానికి కేబినెట్ విస్తరణ బ్రేక్ ఈక్వేషన్సే ప్రధాన కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే సుదీర్ఘంగా కసరత్తు చేసిన పిసిసి ఏఐసిసి కొన్ని పేర్లను ఫైనల్ చేసి సమాచారం కానీ మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే ప్రకటించాలని ఫిక్స్ అయ్యింది తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం అస్త్రంగా ఆలోచన ఈక్వేషన్ అడ్జస్ట్ లో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని హైలైట్ చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ లాభం పొందాలని చూస్తోందనే అభిప్రాయం ఏఐసిసి లో ఉన్నది దీంతోనే కొత్త మంత్రుల ప్రకటనను జాప్యం చేస్తున్నారు హర్యానా ఎన్నికల తర్వాత కొన్ని బెర్తలను ప్రకటించాలని భావించినప్పటికీ ఆ తర్వాతే మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది దీంతో ఆలస్యమైన ఎన్నికల్లో ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలని ఏఐసిసి జాగ్రత్త పడుతోంది ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బెర్త్ కోసం పోటీ పడుతున్నారు అయితే రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వద్దని హైకమాండ్ భావిస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ అయితే ఉంది అయితే మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం తనకు బెర్త్ కన్ఫామ్ అయ్యిందనే భరోసాతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇక ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఒక మైనారిటీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తుంది అయితే ఈ జిల్లా పరిధిలో మైనార్టీ నేతలు ఎవ్వరూ గెలవలేదు దీంతో మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవ్వాలి అయితే ఇటీవల అసెంబ్లీ టికెట్లు పొంది ఓడిపోయిన షబీర్ అలీ అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్లకు ఇస్తారా ఇతర నాయకులను ఎంపిక చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావుకు దాదాపు కన్ఫర్మ్ అనే చర్చ జరుగుతోంది నిజామాబాద్ నుంచి కూడా సుదర్శన్ రెడ్డికి పక్కా అని పార్టీ నేతలు చెప్తున్నారు పెండింగ్ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు కేటాయించిన తర్వాత మరో రెండు బెర్తలు ఖాళీగా ఉంటాయి ఇప్పుడు ఈ రెండింటి కోసం పోటీ నెలకొన్నది అయితే ఇందులో బీసీ సామాజిక వర్గ నేత వాకిటి శ్రీహరికి కన్ఫర్మ్ అనే ప్రచారం జరుగుతోంది కానీ ఈ సీటు కోసం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కూడా ట్రై చేస్తున్నారు ఇక మరో భర్త కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు తనకు పార్టీలో చేరేటప్పుడే హామీ ఇచ్చారని ఆ తర్వాత భువనగిరి ఎంపీని గెలిపించాల్సిన బాధ్యత అప్పగించిన సమయంలోనూ చెప్పారని ఇప్పుడు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడటం గమనార్హం అయితే హైకమాండ్ నిర్ణయంపై సస్పెన్షన్లకొంది ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూనే ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మరో ఆరు భర్తీలు ఖాళీగా ఉన్నాయి వీటిని జిల్లాలు క్యాస్ట్ ఈక్వేషన్ పరిగణలోకి తీసుకుని భర్తీ చేస్తామని గతంలోనే సీఎం హామీ ఇచ్చారు దీంతో మంత్రి పదవి కోసం పలువురు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ప్రయత్నాలు జరుపుతున్నారు ప్రస్తుతం కేబినెట్లో హైదరాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు దీంతో ఈసారి ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారిగా భర్తీ చేయనున్నారు ఇప్పటికే సిఎంతో కలిపి ఏడుగురు ఓసి ఇద్దరు బీసీ ఇద్దరు ఎస్సీ ఒకరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినెట్లో ఉన్నారు దీంతో ఈ దఫా బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీ వర్గాల్లో లీకులు వెలువడ్డాయి